రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం మల్లాపూర్లో శ్రీ హనుమాన్ లక్ష్మణ సీతా సమేత శ్రీరామచంద్రమూర్తి నవగ్రహ శిఖర ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీ 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 విష్ణు సేవ నందగిరి స్వామీజీ కరీంనగర్ వారి పర్యవేక్షణలో విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమాలు సుమారు 3 రోజుల పాటు జరగనుండగా మొదటి రోజు శనివారం స్వస్తి వచనం, మంగళ వాయిద్యం, యాగశాల ప్రవేశం, గణపతి పూజ, పుణ్యహవచనం, అఖండ దీపస్థాపన, సాయంత్రం సీతారాముల సకలమూర్తి విగ్రహాలకు జలాధివాసం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. రెండవ రోజు అభిషేకాలు, అష్టలక్ష్మి, కుంకుమ పూజ, క్షీరాదివాసం, నవనీత ఆదివాసం, మంగళహారతి, మంత్రపుష్పం కార్యక్రమాలు నిర్వహించనున్నారు. చివరి రోజు సోమవారం నాడు యంత్రస్థాపన, మూర్తి విగ్రహ నవగ్రహ దేవత, శిఖర ధ్వజస్తంభ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు, ప్రాణప్రతిష్ఠ, పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వేద పండితులు రామచంద్ర అవధాని తెలిపారు. 3 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని కోరారు. భక్త మహాజనులారా, స్థానిక మల్లాపూర్ గ్రామంలో పురాతన ఆంజనేయ స్వామి దేవాలయంలో త్రియాండిక దీక్ష అనగా 3 రోజులు, ఈరోజు, రేపు, ఎల్లుండి, ఈ 3 రోజులు కూడా సీతారామ, లక్ష్మణ, హనుమత్, అలాగే నవగ్రహములు, ఆంజనేయ స్వామి దేవాలయం, అలాగే రామాలయానికి పంచరోహాలతో చేసిన శిఖరము, ద్వయస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమము, సుబ్రహ్మణ్య స్వామి ప్రతిష్టాపన కార్యక్రమాలు కూడా జరగబోతున్నాయి. తదనంతరం మహాపూర్ణాహుతి, అందరికీ కూడా యజ్ఞరక్ష, ఆ శిఖరాలకు కూడా కుంభాభిషేకం ఉంటుంది. ఇట్టి కార్యక్రమానికి సహకరించినటువంటి పేరు పేరున ఒక మల్లాపూర్ గ్రామం వాళ్ళే గాక చాలా చోట్ల నుంచి కూడా శక్తి వంచన లేకుండా భక్తి రూపేణ, వస్తు రూపేణ ఎన్నో విధాలుగా సహకరించారు. వారందరికీ కూడా సీతారామచంద్ర స్వామి ఒక అనుగ్రహం ఉండాలని కోరుతూ